हाय एवरीवन, वेलकम टू पंकिंस किचन। सो फर्स्ट इक्कड़ मनमु फॉक्सटेल मिलेट्स तीसुकोवाली। तेलुगुलो कोर्रलु अंटारंडि वीटिनि। सो वीटिनि मनं चक्कगा पैक्स लो दोरुकुतायि मनकि। सो वीटिनि चक्कगा ओक बाउल लो शिफ्ट चेसुकुनि मंचिगा कडिगि पेट्टुकोवाली। सो नेनु इक्कड 1 कप आफ् तीसुकुन्नानु। सो వీటిని చక్కగా ఒకటికి అంటే ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకుని మంచి నీళ్ళు వేసుకుని ఒక 1 అవర్ సోక్ చేసి పెట్టుకోవాలి। సో మనం వాష్ చేసేటప్పుడు జస్ట్ ఇలా ఇలా అనుకొని ఒకసారి అంతా వాష్ చేసుకుంటే మనకి అందులో ఏమైనా ఇసుక అది ఉన్నాయి వాటర్ లోకి వచ్చేస్తుంది। 2-3 టైమ్స్ వాష్ చేసిన తర్వాత మంచి నీళ్ళు వేసుకుని ఒక 1 అవర్ సోక్ చేసి పెట్టుకోవాలి। 1 అవర్ అయిన తర్వాత మనము ఈ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం। 1 అవర్ అయితే కంపల్సరీగా సోక్ చేసి పెట్టుకోవాలండి, నానబెట్టి పెట్టుకోవాలి। సో ఇప్పుడు ఒక బాండిలో ఆయిల్, కొంచెం శనగపప్పు, కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు। సో ఇవన్నీ కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి। సో ఇందులో నేను ఇప్పుడు గ్రీన్ చిల్లీస్, కరివేపాకు, కొంచెం అల్లం, రెడ్ చిల్లీస్, ఎండుమిరపకాయలు ఇవన్నీ యాడ్ చేశాను। మనకి అల్లం మంచి ఫ్లేవర్ వస్తుందండి కంపల్సరీగా యాడ్ చేసుకుంటే। సో గ్రీన్ చిల్లీస్ కూడా కొంచెం చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసుకోవాలి। మనకి మిల్లెట్స్ అంటేనే చాలా హెల్దీ కదండి, సో మిల్లెట్స్ తో మనం ఇంకొంచెం ఇంకా హెల్దీగా అన్ని యాడ్ చేసుకొని చేసుకుంటున్నాం ఇక్కడ। సో నేను హెల్దీ ఇంకా హెల్దీగా చేయడానికి క్యారెట్, బీన్స్, మటర్ ఇవన్నీ యాడ్ చేశాను। సో మనకి ఇవన్నీ కొంచెం బాగా రోస్ట్ అవ్వాలి, అంటే కొంచెం కుక్ అవ్వాలి, ఒక 2-3 మినిట్స్ కుక్ చేస్తే మనకు సరిపోతుంది। సాల్ట్ యాడ్ చేస్తాను, నేను ఇక్కడ రాక్ సాల్ట్ తీసుకున్నానండి, సో తగినంత సాల్ట్। యాక్చువల్లీ ఏంటంటే మిల్లెట్స్ ఎవరైనా తినొచ్చు, ఇంకా మనకి ఏంటంటే హెల్దీగా వెయిట్ లాస్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళు, లేకపోతే ఈవినింగ్ మనం ఎక్కువ డిన్నర్ చేయకూడదు అనుకున్నప్పుడు ఇలాంటిది ఒక కప్, ఒక బౌల్ మీల్, ఐ మీన్ మిల్లెట్ ఉప్మా తీసుకున్నాం అనుకోండి, చాలా హెల్దీగా ఉంటుందండి, స్టమక్ కూడా చాలా ఫుల్గా అనిపిస్తుంది, మనకి ఎక్కువ క్వాంటిటీ తినక్కర్లేదు మనము। సో ఒక చిన్న బౌల్ తీసుకుని, మీడియం సైజ్ బౌల్ మిల్లెట్ ఉప్మా తీసుకుని, ఒక చిన్న కర్డ్, ఒక స్మాల్ కప్ ఆఫ్ కర్డ్ తో సర్వ్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది అండ్ స్టమక్ కూడా చాలా ఫుల్గా అనిపిస్తుంది। సో దీన్ని ఒక 3 మినిట్స్ కుక్ చేద్దాం। మనం క్యారెట్ కుక్ అయ్యేలోపు ఇందులో ఉన్న ఎక్సెస్ వాటర్ అంతా తీసేద్దాం। కొంచెం కుక్ అయిన తర్వాత మనం ఏ కప్ అయితే తీసుకున్నామో అదే కప్తో 2 కప్స్ ఆఫ్ వాటర్ పోయాలి। ఇక్కడ నేను కొంచెం హాట్ వాటర్ యూజ్ చేస్తున్నాను, హాట్ వాటర్ యూజ్ చేయడం వల్ల మనకి తొందరగా కుక్ అవుతుంది। సో హాట్ వాటర్ యూజ్ చేయడం వల్ల అది బెనిఫిట్, మీరు కావాలంటే చన్నీళ్ళు అయినా వేసుకోవచ్చండి। సో కొంచెం మరగాలి, కొంచెం ఎక్కువ మరిగితే మనకి ఇవి వెజిటబుల్స్ కూడా కుక్ అవుతాయి। ఇది కంప్లీట్గా వెజిటబుల్స్తో చేసుకోవాలని ఏం లేదండి, మీరు మామూలుగా కూడా ఉప్మా చేసుకుంటాం కదా, కొంచెం బాయిల్ అవనిద్దాం। వాటర్ బాయిల్ అయిన తర్వాత మీరు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి। సో ఇప్పుడు ఇందులో ఇది వేసేద్దాం, మన కొరలు, ఫాక్స్టైల్ మిల్లెట్స్ బాగా మిక్స్ చేసేసి కుక్ అయ్యే వరకు ఉంచాలి, మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి। మిక్స్ చేయకపోతే అడుగును కుక్ అవుతుందండి, పైనంతా అలాగే ఉండిపోతుంది। సో మనం అలా మిక్స్ చేసుకుంటూ ఏదైనా సరే కుక్ చేసుకోవాలి। మనకి ఈ సీజన్లో గ్రీన్ పీస్ ఎక్కువ దొరుకుతాయి కదండి, సో నేను మ్యాక్సిమం యూటిలైజ్ చేస్తున్నానండి అన్నిటిలో వేయడానికి। యాక్చువల్లీ మ్యాక్సిమం ఏంటంటే నిన్న గ్రీన్ పీస్ చెప్పాను కదా, నిన్నటి ఐ మీన్ రీసెంట్ రెసిపీలో ఒకటి నేను గ్రీన్ పీస్తో స్నాక్ చేశాను, ఒకటి రైస్ చేశాను ఎక్కువ ఫ్రైడ్ రైస్లో। సో మ్యాక్సిమం నాకు ఎలా యూటిలైజ్ చేయాలి అనిపిస్తే అలా మొత్తం గ్రీన్ పీస్ని మాత్రం యూటిలైజ్ చేస్తున్నానండి, ఈ సీజన్లో మనకి బాగా దొరుకుతాయి కాబట్టి। అండ్ బెస్ట్ కాంబినేషన్ ఈజ్ క్యారెట్, గ్రీన్ పీస్ అండ్ క్యారెట్, బీన్స్ బెస్ట్ కాంబినేషన్. సో ఇంకొక 3-5 మినిట్స్ కుక్ అయితే సరిపోతుంది। సో ఇది ఆల్మోస్ట్ అయిపోయిందండి, మనం ఫైనల్గా కొంచెం నెయ్యి, కొంచెం కొత్తిమీర, సో ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి, మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు।
మీరు సర్వ్ చేసినప్పుడు నెయ్యి కలిపిస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఫైనల్గా నెయ్యి యాడ్ చేశాను అందుకని చాలా బాగుంటుంది నెయ్యి అన్నది ఫైనల్ టచ్లో వేసుకుంటే. సో దీన్ని మనం ఒక 5 మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకుందాం. సో దీన్ని చక్కగా సర్వ్ చేసుకుందాం. సో మన హెల్దీగా మిల్లెట్ ఉప్మా రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంటుంది, హెల్దీ కూడా. తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఇక్కడ నేను కర్డ్తో సర్వ్ చేస్తున్నాను. మీరు కర్డ్ అయినా వేసుకోవచ్చు, లేకపోతే చట్నీ అయినా వేసుకోవచ్చు, సాంబార్, ఎనీథింగ్ అండి. మీకు ఈవెన్ ఆవకాయ పికిల్ కూడా చాలా బాగుంటుంది. సో మీరు దేంతో సర్వ్ చేసుకోవాలి అన్నది మీ ఇష్టం. సో ఈ వీడియో మీకు నచ్చిందని మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.